అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నకొత్తపల్లి మండల కేంద్రంలో పురాతన ఏటిగడ్డ ఆంజనేయ స్వామి ఆలయ స్థలాన్ని కబ్జా చేశారంటూ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పైలబోయలపల్లికి చెందిన వన్న సావిత్రమ్మ వైఫ్ ఆఫ్ రామరెడ్డి పేరు మీదుగా ఆ భూమిని అంజాక్రాంతం చేశారని ఆరోపించారు. పురాతనమైన ఆలయ స్థాయము దాదాపు ఎకరా హరిజన నరసమ్మ పాములు కొన్నారంటే వాళ్ళ తరఫున అది పట్టాభూమి పక్కన ఉంటే దాన్ని అసైన్మెంట్ అనుకుని వదిలిపెట్టి చెప్పేసి అసైన్మెంట్ పట్ట అవుతుంది కాబట్టి పాస్పోర్ట్లకు ఎంటర్ చేయించుకొని బిడ్డకు దాన విక్రయం చేసి 2-3 లీటర్లు అమ్మకున్నా కూడా బిడ్డకు దాన విక్రయం చేసి దాని గురించి బయట వల్ల సెంటు 2 లక్షల 20 వేలతో అమ్మకుంటూ శ్మశానమే దగ్గర దగ్గర 3 ఎకరాలు ఉంది దాంట్లో. ఆ 3 ఎకరాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ 20 సీట్లు అమ్మేసినారు దాంట్లో ఏదో కొద్దిగా ఉంది. ఇప్పుడు ఎవరు శవాలు భూంచాలు ఇంటి కొడితే స్థలం లేదా ఆల్రెడీ అంత వంక వంక ఉంచుతారా ఉండేదాన్ని కూడా ఇక్కడ పోతే గ్రామస్తులు రేపు పోతే ఇంకొక 2 ఇయర్స్ జరిగితే అవుతుంది ఎలా అంటుంది.